క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ సంతోషంగా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారి నామములో నేను నమ్ముతూ ఆ మహా గొప్ప దేవునికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తెలియచెప్పుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని వాక్యమును చక్కగా ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభువ, వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడబోతూ ఉన్నందుకే వందనాలైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలకు ఏది మంచిదో మాకంటే ముందుగా మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభు, మీకు వందనాలైన ప్రభు. ఇక ఛానల్ వారిని ఆశీర్వదించండి ప్రభు. వాక్య పిలుపు పరిచర్య కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఎంతమంది వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ సత్యవాకులు వినాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, బిడ్డలందరినీ కూడా ఒక దక్షిణ హస్తంతో తాకండి, మీ యొక్క బాహుబలం చేత దర్శించి దీవించి ఆశీర్వదించండి. నిరంతరము వాక్య పిలుపు పరిచర్యను ప్రభా, ఈ చివరి దినాల్లో అనేక ఆత్మల రక్షణ కొరకై మీ సత్యస్వార్థ ప్రకటించే సాధనంగా మా తండ్రి, మా నాయన, మా ప్రభువ మీరు వాడుకోమని ప్రార్థించుకుంటున్నాను. నాయన, వాక్య పిలుపు పరిచర్యలో దీని దాసు నన్ను జ్ఞాపకం చేసుకో మా తండ్రి. మీ యొక్క సిలువు చాటు మరుగు చేయనాయన ప్రభా, మీ పరిచయ కొరకై మీరు సిద్ధపరిచిన వర్తమానమును నా ద్వారా మా ప్రభువ, మా నాయన మీరే వినిపింపచేసి మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి. మరొకసారి నాయన బిడ్డలతో నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేసుకుంటూ మీ కృపగల హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ పరిశుద్ధ పాదముల దగ్గర మమ్మలను మేము తగ్గించుకుంటూ మిమ్మలను హెచ్చిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుటూ నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికి యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్య పిలుపు పరిచర్య సందేశాలు యూట్యూబ్లో కూడా మీరు చక్కగా వీక్షించవచ్చు. టెడ్డీ ఛానల్ నెల్లూరు సబ్స్క్రైబ్ చేసి వాక్య పిలుపు పరిచర్యను టైప్ చేస్తే సందేశాలన్నీ కూడా మీరు చక్కగా సమయానుకూలంగా మరి మీరు ఆలకించవచ్చు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని దేవుని సేవకుడుగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ బాగుండారని, సంతోషంగా ఉండారని, ప్రభువులు ఎదుగుతున్నారని దేవుని సేవకుడుగా నమ్ముతూ ఆ గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, 51వ కీర్తన మరి అక్కడ రాయబడినటువంటి మాట మరి మనము చదువుకుందాం. 16-17 వాక్యాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడలా నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు తన అంతరంగములో నుండి దేవుని యొక్క మరి కార్యములను బహుగా చూచినటువంటి, బహుగా అనుభవించినటువంటి వ్యక్తి. అందుకనే దేవుడు కూడా దావీదును నా హృదయానుసారుడు అని దావీదుని గురించి మాట్లాడి ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు ఆయన హృదయాంతరంగంలో ఆయన దేవుని గురించినటువంటి సత్యమును తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు,
ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క మాటను బట్టి ఉత్తమమైనటిది ఏంటి, ఉత్తమమైనటువంటిది ఏంటి, లేక ఉత్తమము అనేటువంటిది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు బలిని కోరేటువంటి దేవుడు కాదు. బలిని కోరేటువంటి దేవుడు కాదు, అది ఉత్తమమైనటువంటిది కాదు. దహన బలులు దేవునికి ఇష్టమైనటువంటివి కాదు. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు బలిని కోరేటువంటి వాడు కాదు, అది ఉత్తమమైనటువంటిది కాదు. నీవు దహన బలులు కోరేటువంటి వాడు కాదు, అది ఉత్తమమైనటువంటిది కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునామానికి మహిమ కలుగును గాక. వాక్యము హృదయాన్ని పొడుస్తూ ఉన్నప్పుడు మనసు విరిగిపోవాలి, హృదయము చెలించిపోవాలి, వాక్యము ద్వారా సరిచేయబడాలి, వాక్యము ద్వారా కడగబడాలి, వాక్యము ద్వారా మలినమంతా కూడా యేసయ్య పరిశుద్ధ రక్తములో శుద్ధి చేయబడాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునామాని మహిమ కలుగునుగాక. విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యము చేయడు. దీన్ని బట్టి రెండు వచనాలను బట్టి దహన బలులు కోరువాడు కాదు, బలి కొరకు ఎదురు చూచే దేవుడు కాదు, అది ఉత్తమమైనటువంటిది కాదు. ఏ జీవితంలో కూడా బలి అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కాదు. ఏ జీవితంలో కూడా దహన బలులు దేవుడు కోరుకోవటం లేదు, అది ఉత్తమమైనది కాదు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభమైంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు బలిగా అర్పించబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు దహన బలిగా అర్పించబడ్డాడు. పాత నిబంధన కాలములో దహన బలులు, బలులు అనేటువంటివి ఉండేటువంటివి. పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, ప్రభు ఈ విధముగా అనేక బలులు అనేటువంటివి పాత నిబంధన కాలంలో ఉండేటువంటివి. ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి, దావీదు హృదయాంతరంగముల నుండి దేవుని యొక్క ప్రేమ దావీదు చెప్తూ ఉన్నాడు. బలిని కోరువాడవు కాదు, ఇది మనిషి జీవితంలో ఏమాత్రము కూడా ఉత్తమమైనటువంటిది కాదు. దహన బలులు కోరువాడవు కావు, ఇది మనిషి జీవితంలో ఏమాత్రము కూడా ఉత్తమమైనటువంటిది కాదు. అలా అయితే ఉత్తమమైనటువంటిది ఏంటి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటిది. దేవునామాని మహిమ కలుగును గాక. విరిగిన మనస్సే, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటిది, అది నీ జీవితానికి ఉత్తమమైనటువంటిది. విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎన్నడూ కూడా అలక్ష్యము చేయడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఎన్నడును కూడా అలక్ష్యము చేయనే చేయవు. విరిగి నలిగిన హృదయము కలిగిన వారు దేవుని దృష్టిలో ఉత్తమమైనటువంటి వారు. విరిగి నలిగిన హృదయము కలిగిన వారు ఉత్తమమైనటువంటిది కోరుకున్నట్లు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారు. అలాగైతే ఏది ఉత్తమము అనేటువంటిది ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం జ్ఞాపకము చేసుకోవలసిన అవసరత ఉన్నది. దేవుని యొక్క వాక్యం ప్రకారము బలిని కోరు దేవుడు కాదు, అది నీ జీవితానికి ఉత్తమమైనది కాదు. దహన బలులు నీకు ఇష్టమైనటువంటివి కావు, అది మనిషి జీవితం ఉత్తమమైనటువంటిది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటిది. దేవా, విరిగి నలిగిన హృదయమును ఎన్నడూ కూడా దేవుడు అలక్ష్యము చేయడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో ఏది ఉత్తమమైనది అని మనం జ్ఞాపకం చేసుకుంటే,
యెషయా గ్రంథం 34వ అధ్యాయము మొదటి భాగము గమనించినట్లయితే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి, ఏది ఉత్తమము నీ ఆత్మీయ జీవితానికి, ఏది ఉత్తమము నీ ఆధ్యాత్మిక జీవితానికి, ఏది ఉత్తమము దేవునికి దగ్గర అవ్వటువంటి జీవితానికి అంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునండి. బిజీ లైఫ్ షెడ్యూల్ కలిగినటువంటి మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకునేటువంటి సమయము లేకుండా జీవించే ప్రజలున్నారు. దేవుని గ్రంథమును ఒక సంవత్సరము పాటు తెరవలేనటువంటి క్రైస్తవ జీవితము కలిగిన ప్రజలున్నారు. అన్నిటికీ సమయాన్ని వెచ్చించుకునగలుగుతూ ఉన్నాడు మనిషి. దేవుని గ్రంథం చేతిలో పట్టుకొని, దేవుని సత్యవాక్కులు పరిశీలన చేసుకొని చదువుకోవడానికి సమయాన్ని కేటాయించుకోలేకపోతూ ఉంటూ ఉన్నాడు మనిషి. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక ఏది ఉత్తమము నీ జీవితములంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుట నీ జీవితానికి, మన జీవితాలకి ఉత్తమము అయి ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగనే మొదటి కీర్తనలో కూడా కీర్తనకారుడు చక్కగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారు గమనించినట్లయితే, రెండవ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడుగా తీర్చబడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక ఏది ఉత్తమము నీ జీవితములంటే దేవుని యొక్క గ్రంథమును పరిశీలించి చదువుకోవడము. దేవుని యొక్క గ్రంథమును సమయము దొరికినప్పుడల్లా నీ ముందు పెట్టుకొని ఆ యొక్క దేవుని గ్రంథమును నీ సమయానుకూలమైనటువంటి పరిస్థితులలో సమయమును వ్యర్థపరుచుకొనక దేవుని గ్రంథమును చదువుకొనుట యందు ఆసక్తి కలిగి ఉండుట మన జీవితాలకు ఉత్తమమైనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చాలామంది చెప్పేటువంటి ఒక తప్పుడు సమాచారం ఏంటంటే సమయము దొరకడం లేదు. అన్నిటికీ నీ జీవితంలో దొరికినటువంటి సమయము దేవుని గ్రంథము చదువుటయందు సమయము నువ్వు ఎందుకు వెచ్చించుకొనలేకపోతూ ఉంటూ ఉన్నాము అనేటువంటి ప్రశ్న మన జీవితాల్లో కలగవలసి అంటూ ఉన్నది. ప్రేమైన దేవుని ప్రజలారా, ఏస్కేల్ గ్రంథము 3వ అధ్యాయము అక్కడ రాయబడినటువంటి మాట గమనించినట్లయితే, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము, నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకునమని నాతో సెలవీగా, నేను ఆ గ్రంథమును భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. దేవుని నామాని మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు యెహోవా గ్రంథమును, ఇప్పటి వరకు ఈ పరిశుద్ధ గ్రంథమును, ఇప్పటి వరకు ఈ బైబుల్ పుస్తకాన్ని ఎంతమంది చదవలేకపోయారో వారు కోల్పోయినటువంటి ఆ యొక్క స్థితిని దేవుని వాక్యములో దైవము చక్కగా మనకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నది. దేవుడు గ్రంథమును తినిపించి అని రాయబడి ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, రెండవ వచనం, నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి. చూసారా, పట్టు సడలించుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. దేవుని గ్రంథమును చదవడానికి సమయమును వెచ్చించుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఇది నీ జీవితానికి ఉత్తమము, ఇది నీ ఆత్మీయ జీవితానికి ఉత్తమము. నేను నోరు తెరవగా
ఆ గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని. దేవుని గ్రంథము నీకు ఆహారము, దేవుని గ్రంథము నీకు జీవాహారము, దేవుని గ్రంథము నిన్ను బ్రతికించేటువంటి మాటలు కలిగినటువంటి గ్రంథము. నీవు దానిని చదవడము అనేటువంటిది నీ జీవితములో ఉత్తమము, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. ఒక ప్రశ్న, నీ జీవితములో ఏది ఉత్తమమంటే కోటి రూపాయలు పొందుకోవడం ఉత్తమము కాదు. నీ క్రైస్తవ జీవితంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవడం నీకు ఉత్తమం. ఈ గ్రంథమును నువ్వు భుజించడము, జీవాహారముగా తీసుకోవడం అనేటువంటిది నీ జీవితానికి ఉత్తమమైనటువంటిది, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. ఆడు ఇంకో మాట రాయబడి ఉంటూ ఉంది, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాకు సెలవీగా. నేను ఆ గ్రంథమును భక్షించి తిని భుజించి తిని అది నా నోటికి తేనివలే మధురముగా నుండెను. దేవుని గ్రంథము రుచి ఎటువంటిదంటే తేనివలే. దేవుని గ్రంథము యొక్క టేస్ట్ ఎలాంటిదంటే మధురముగా ఉంటుంది. అది భుజించి అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. అందుకనే నీ జీవితంలో ఉత్తమమైనటువంటిది ఏంటి అని అంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవటమే నీ జీవితానికి ఉత్తమమైనటువంటిది, ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడంటే, 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వాక్య భాగము, అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవుని నామాన్ని మహింకలుగునుగాక. మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడు. తెలుసుకో, ఈరోజు ఎంత నిర్లక్ష్యం చేసేవో ఈ యొక్క జీవగ్రంథమును గురించి, ఎంత అలక్ష్యము చేసేవో ఈ జీవగ్రంథములో ఉన్న జీవపు వాక్కులను గురించి. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఏది ఉత్తమము నీ జీవితములంటే దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకోవడము ఉత్తమము నీ జీవితములో, నా జీవితములో. దేవుని గ్రంథములో ఉండేటువంటి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. నీలో ఉండే తలంపు, మనలో ఉండే ఆలోచన ఏంటంటే రొట్టెల వలన, భోజనము వలన, ఆయా పండ్ల వలన మనం బ్రతుకుతూ ఉంటాం. అది నిజము కావచ్చు, కానీ దైవము చెప్పేటువంటి దైవము యొక్క సంకల్పం ఏంటంటే నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతికించబడతాడు. నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించగలుగుతూ ఉంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని ప్రజలారా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఆయన యొక్క గ్రంథములో ఉండేటువంటి మాటలు జీవాహారముగా నీవు భుజించి నీ కడుపు నింపుకో. అవి ఎలా ఉంటాయంటే తేనెవలే, మధురముగా ఉంటాయి. నువ్వు రుచి చూచి ఆస్వాదించు, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. అనేక పుస్తకాలు ఉన్నాయి. ప్రసంగి గ్రంథములో జ్ఞానైన సొలొమోన్ గారు చక్కగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రియమైన దేవుని ప్రజలారా, 12వ మాట మనము చదువుకున్నట్లయితే, ఇది యుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము, ప్రియమైన దేవుని ప్రజలారా. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. చూసారా, దేవుని గ్రంథమును
పరిశీలించి చదువుకొనుట నీ జీవితానికి ఉత్తమమని దైవము నేర్పిస్తూ ఉంటూ ఉన్నాడు. అనేక పుస్తకములు రచించబడుతూ ఉంటూ ఉన్నాయి. ఈ బైబుల్ గ్రంథము అనే పుస్తకమునకు ఏ పుస్తకము కూడా సాటి రాదు. అనేక పుస్తకములు రచించబడుతూ ఉంటూ ఉన్నాయి. విద్యాభ్యాసము చేస్తూ ఉంటూ ఉన్నారు. అధిక విద్యాభ్యాసము నీ దేహమునకు ఆయాసకరమని బైబుల్ తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగైతే ఈ బైబుల్ చదవడము నీ దేహానికి ఆయాసకరము కాదు. ఈ బైబుల్ గ్రంథమును పరిశీలించి చదువుకొనుట నీ దేహానికి నీ జీవితానికి ఉత్తమము. ఈ బైబుల్ గ్రంథము పరిశీలించి చదువుకొనుట నీకెంతో శ్రేయస్కరము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రెండవ మాట గమనించినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. వారు విసుక కనిచ్చము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. కనుక ఏది ఉత్తమము నీ జీవితానికంటే విసుకక ప్రార్థన చేయుట నీ జీవితానికి ఉత్తమము అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటూ ఉంది. రెండు మాటలు ప్రార్థన చేయడము, అది ఎంతో గొప్ప విషయముగా మన జీవితాల్లో మనము ఎంచుకుంటాం. మదర్ తెరిస్సా అమ్మగారు 8 గంటలు తన నిండు వృద్ధాప్యములో కూడా మోకరించి ప్రార్థన చేస్తుందని కొన్ని పుస్తకాల్లో నేను చదివాను. మదర్ తెరిస్సా అమ్మగారు 8 గంటలు మోకరించి నిండు వృద్ధాప్యంలో ప్రార్థన చేసినటువంటి మోకాళ్ల ప్రార్థన అనుభవం కలిగిన తండ్రి. కనుక ఏది నీ జీవితంలో ఉత్తమమంటే విసుకక నిత్యము ప్రార్థన చేయుట నీ జీవితానికి ఉత్తమము. అక్కడ రాయబడిన మాట మనము జాగ్రత్తగా చదివి అర్థము చేసుకోవాలి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు యేసు వారితో ఈ ఉపమానము చెప్పెను. కనుక నిత్యము విసుకక ప్రార్థన చేసేవారిముగా మనం ఉండాలి. అదే రీతిగా 18వ అధ్యాయంలోనే 7వ మాట, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూసారా ఎంత గొప్ప అనుభవం. ప్రార్థనను గురించి నీ ప్రార్థన విని దేవుడు నీకు న్యాయము తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ లోకముతో అలిసిపోయిన నీ జీవితము, ఈ లోక పోరాటములతో అలిసిపోయి ఉన్నటువంటి నీ జీవితము ఒక కొత్త పద్ధతిని అవలంబించుట ప్రారంభించు. ఒక నూతనమైనటువంటి అధ్యయనము చేయుటకు నీ జీవితమును ప్రారంభించు. విసుకక నిత్యము ప్రార్థన చేసేటువంటి ఉత్తమమైన జీవితమును ప్రారంభించు. 18వ అధ్యాయం 7వ వాక్యములో రాయబడి దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న కుటుంబాలు, దేవుడు ఏర్పరచుకున్న సంఘాలు దివారాత్రములు ప్రార్థన చేస్తే, దివారాత్రములు దేవుని గ్రంథమును ఆనందించుచు ధ్యానిస్తే నీకు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు ఆ దేవుడు. ఖచ్చితంగా న్యాయము తీర్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన. ఖచ్చితంగా న్యాయము తీర్చడానికే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షణ ఇవ్వడానికి సిలువ మానును ఎక్కడానికి సిద్ధపడి అభిషేకించబడి వచ్చిన యేసయ్య. ఆ యేసయ్య పెందలక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 119వ కీర్తన 142వ వాక్యాన్ని చదువుకుందాం.
142వ వాక్యం. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవుని యొక్క నీతి శాశ్వతమైనటువంటిది. దేవుని కుమారుడుగా మార్చబడి, దేవుని కుమార్తెగా చేయబడినటువంటి నీవు నేను మనము నీతిని కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి. ఎవరా నీతి? నీ రక్షకుడైన యేసయ్యే నీతి. ఆయన నీతిమంతుడు. పిలాతు భార్య చెప్తూ ఉంటూ ఉన్నది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఆయన నీతిమంతుడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, నీ నీతి శాశ్వతమైనటువంటిది. శాశ్వతమైన నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నేను మనం అనుసరించాలి, ఆ నీతిని కలిగి జీవించాలి. ఏది ఉత్తమము నీ జీవితమున కంటే నీతిగా జీవించడము ఉత్తమము. ఏది ఉత్తమము నీ జీవితానికంటే నీతిని అనుసరించి జీవించడము ముఖ్యము ప్రియమైన దేవుని ప్రజలారా. అలాగనే 37వ కీర్తనలో కూడా, మరి 39వ వచనమును గమనించినట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీకు రక్షణాధారం ఆయనే, నీ కొండ ఆయనే, కోట ఆయనే, దుర్గం ఆయనే. వాక్య పిలుపు పరిచర్య ద్వారా ఏది ఉత్తమము నీ జీవితమున కంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నటయే నీ జీవితానికి ఉత్తమము. ఏది ఉత్తమము నీ జీవితానికంటే విసుకక నిత్యము ప్రార్థించుటయే నీ జీవితానికి ఉత్తమము. ఏది ఉత్తమము నీ జీవితానికంటే నీతిమంతుడైన యేసయ్యను అనుసరించి నీతిమంతుడుగా జీవించుటయే నీ జీవితానికి ఉత్తమము. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ క్రైస్తవ జీవితంలో ప్రశ్న, ఏది ఉత్తమమని ప్రశ్న వేసుకో. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుటయే ఉత్తమము. ఏది ఉత్తమమని ప్రశ్న వేసుకో. విసుకక నిత్యము ప్రార్థించుటయే నీ జీవితానికి ఉత్తమము. ఏది ఉత్తమమని ప్రశ్న వేసుకో. ప్రియమైన దేవుని ప్రజలారా, నీతిమంతుడైన యేసయ్యను అంగీకరించి ఆయనను అనుసరించుటయే, నువ్వు నీతిగా జీవించుటయే నీ జీవితానికి ఉత్తమము. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ మానవ కుమారుడుగా 2018 సంవత్సరాలకి పూర్వము ఈ లోకములో ఉదయించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. అనేక శ్రమలు పొందాడు, గాయపరచబడ్డాడు, పరిశుద్ధ రక్తము చిందించాడు. శిలువ మానుకు మేకులతో కొట్టబడి వేలాడుతూ తన విలువైన యవ్వన ప్రాణమును సర్వమానవాళి లోక ప్రపంచముల కొరకు బలిత్యాగముగా అర్పించాడు. చిన్ని సువార్తను నమ్మితే, నీ హృదయములో ఆ యేసయ్యకి స్థానమిస్తే, ఆ యేసయ్య నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, కాపాడుతాడు, నిన్ను బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మీ కొందనాలు నాయన. మీ ప్రజలతో వాక్య పిలుపు పరిచర్య ద్వారా ఏది ఉత్తమము ఆ విషయాన్ని క్షుణ్ణముగా పరిశీలనాత్మకంగా మీరు బిడలతో మాట్లాడి బోధించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఛానల్ వారిని ఆశీర్వదించండి, వాక్య పిలుపు పరిచయను దీవించండి, అభివృద్ధి చేయండి. ప్రార్థిస్తున్న బిడలు, సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలు, కుటుంబాలను ఆశీర్వదించి దీవించండి. ఈ మాటలు విని తీర్మానము తీసుకున్న బిడ్డలందరినీ మీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకోమని, ఇంకా వాక్య పిలుపు పరిచర్య ద్వారా గొప్ప సేవ మీరు జరిగించమని ప్రార్థన చేసుకుంటూ, మీకే మహిమ గంత ప్రభావాలు చెల్లించుకుంటూ, మీ పరిశుద్ధ పాదముల దగ్గర మమ్మలను మేము తగ్గించుకుంటూ, మిమ్మలను హెచ్చిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన్లు సకల పరిశుద్ధులతోనూ, ఛానల్ వారితోనూ, వాక్య పిలుపు పరిచర్యతోనూ, వాక్యమున్న బిడ్డలు కుటుంబాలన్నిటితోనూ
పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై కాపాడి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.